लगाओ। टैटू तो गुड प्रैक्टिस। మా పెళ్లి కొడుకు ఆశ్చర్యపోతున్నాడు, ఇవేం చీరలు అని అడుగుతున్నాడు. ఇంకా నేను మా మమ్మీకి గిఫ్ట్ చేసిన శారీ ఇది. వదినా మర్దల్ సరదా వ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మా చిన్నోడి పెళ్ళికి నేను సెలెక్ట్ చేశాను కార్డు, బాగుంది. బట్ లేడీస్ సైడ్ నుంచి అయితే చాలా బాగుంటుంది అని చెప్పి రిజెక్ట్ చేసిరు. ఇది నెక్స్ట్ అనమాట, ఇది ఫైనల్ అయిపోయింది. ఇది నార్మల్గా అంటే మన రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి అనేసి ఈ కార్డ్ అయితే సెలెక్ట్ చేశాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి విఐపి కార్డ్ చూసాము. ఇది విఐపి కార్డ్, ఇది బి బాగుంది, చాలా నచ్చింది నాకైతే. ఇదొకటి విఐపి కార్డ్స్, ఇదొకటి సెలెక్ట్ చేశారు. ఓకే, ఈ టూ కార్డ్స్ అయితే మేము సెలెక్ట్ చేసామన్నమాట మ్యారేజ్ కోసం. చాలా అంటే చాలా బాగున్నాయి కార్డ్ అయితే, చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇట్లా కార్డ్స్ అయితే సెలెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేము శారీస్ షాపింగ్ కానీ బయలుదేరినాం అక్కడికి నుంచి. ఇది వచ్చేసి అర్బాస్ టెక్స్టైల్స్ అన్నమాట, చాలా అంటే చాలా పెద్ద ఉంది మదీనా దగ్గర ఉర్దూ గల్లీ సైడ్. బట్ అలా వీడియోస్ అయితే అలౌడ్ లేదంట, బట్ నాకు తెలియదు. నేను పోతూ పోతూనే స్టార్ట్ చేసా వీడియోస్, బట్ నన్ను గిట్ట ఎందుకు ఆపలేరో నాకు తెలీదు. నార్మల్గా అయితే వీడియోస్ ఎవరికి అలౌడ్ చేయరంట. నేను వీడియోస్ తీస్తున్నా బట్ చూసిరు వాళ్ళు కానీ నన్ను అయితే ఏం అనలేరు. మరి తర్వాత నేనే డైరెక్ట్గా ఒకరోజు మీ వీడియోస్ తీస్తానండి, నేను వచ్చి ఇట్లా వ్లాగ్ పెడతా అంటే, లేదు మేడం వీడియోస్ అయితే మేము ఎవరికి అలౌడ్ చేయము, మాకు తెలిసి టూ ఛానల్సే ఉన్నాయి, ఆ టూ ఛానల్స్కి అలౌడ్ చేస్తాం. మీకు కావాలి అంటే నెక్స్ట్ టైం పర్మిషన్ ఇస్తాము. మాది ఇంకొక హర్బస్ టెక్స్టైల్స్ ఉంది, అక్కడ చేయండి వీడియోస్ అని చెప్పారు. ఇక్కడ శారీస్ కానీ, రెడీమేడ్ బ్లౌజెస్ కానీ, దుప్పటాస్ కానీ, లెగ్గింగ్స్, నైటీస్ అంటే నార్మల్ లేడీస్ వేర్, చిన్నపిల్లల కిడ్స్ వేర్ కానీ, అన్ని ఏ టు జెడ్ ఎంత రీజనబుల్ రేట్స్ ఉన్నాయంటే, బయట బట్టలతో పోల్చుకుంటే అంటే బయట షాపింగ్తో పోల్చుకుంటే 50% డిస్కౌంట్ అనమాట. బయట మనకు ఒక శారీ 1000 రూపీస్ ఉంటే ఇక్కడ మినిమం 500లో దొరికిస్తుంది మనకు శారీ అయితే. అండ్ చున్నీలు చూస్తారు కదా ఇవి, దుప్పట్టా మనకు బయట 150-200 అట్లా ఉంటే 80-60 రూపీస్కే దుప్పట్టాస్ ఉన్నాయి. అడిగాను వ్లాగ్ చేస్తాను, బట్ వాళ్ళు ఒక ప్రొఫెషనల్ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దరికి మాత్రమే పర్మిషన్, వాళ్ళతో కాంటాక్ట్ ఉంటుందట సంథింగ్, సో అయితే ఇవ్వనైతే అన్నారు. జస్ట్ ఇది నాకు తెలియకుండా తీసేసిన కాబట్టి పెడుతున్నా. సో చాలా అంటే చాలా ఉంది రీజనబుల్గా. నేను ఇంకోసారి నెక్స్ట్ టైం ఉర్దూ గల్లీ హర్బాస్కి వెళ్ళినప్పుడు, నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్ ఉందంట, అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ష్యూర్గా నేను మొత్తం వాళ్ళకి సంబంధించిన శారీస్ కానీ, ఏం రేట్స్ ఉన్నాయి, ఏంది ఇంకా మొత్తం క్లియర్గా మీకు అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మేము ఇక్కడ పెట్టడానికి అంటే అక్క వాళ్ళకి, మా సిస్టర్ కజిన్ సిస్టర్స్కి అందరికీ పెట్టడానికి శారీస్ అయితే తీసుకున్నాము. మినిమం ఒక 50 శారీస్ దాకా అయితే తీసుకున్నాము. వచ్చే 150 రూపీస్ ఈ శారీస్ అయితే, లంగా ఓని టైప్లో ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా. ప్లెయిన్ శారీస్ అయితే 100, 120, 150 అంతే. శారీస్ చాలా రీజనబుల్ ఉన్నాయి. నేను లాస్ట్ టైం మదీనా చార్మినార్ దగ్గర చూపించిన శారీస్ కానీ ఇవి ఇంకా రీజనబుల్ ఉన్నాయి రేట్స్. నేనే షాక్ అయిపోయాను అక్కడికి వెళ్ళి, ఇంత తక్కువ కూడా ఉంటాయి ఆ బట్టలు అనేసి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అంటే ఒకవేళ షాప్ పెట్టాలి అని అనుకుంటారు కదా అండి, అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకైతే బరబ్బర్ సూట్ అవుతుంది ఆ షాప్, అది హర్బస్ టెక్స్టైల్స్ అయితే. ఇవి నేను శారీస్ తీసుకున్నా పెట్టడానికి, ఇది కొత్తగా వచ్చింది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్. సో ఇవే ఒక 50 శారీస్ దాకా తీసుకున్నా. ఇగో ఈ శారీ వచ్చేసి మాత్రం నేను డెలివరీకి ఇంట్లో కట్టుకుంటా అనేసి 1 పీస్ తీసుకున్నా. మనకు 1 పీస్ తీసుకుంటే మార్జిన్ నార్మల్గా బయటకన్నా ఒక 25% తక్కువ ఉంటుంది, లేదు బండల్ వైజ్ తీసుకుంటే మాత్రం మినిమం 50% డిస్కౌంట్ అనేది అయితే ఉంటుంది. ఇది అక్క తీసుకుంది శారీ, రెడ్ కలర్ది, చాలా బాగుండే శారీస్ అయితే. ఇది ఇంటి దగ్గరకు వచ్చినాక, సారీ అక్కడికి నుంచి వచ్చేసినాక ఇంటి దగ్గర, ఇది ఇంట్లో అనమాట. ఇది మా మర్దల్ది పెళ్లి పిల్ల రిసెప్షన్ శారీ అనమాట. నేను ఏం చేసిన, రిసెప్షన్కి శారీ తీసుకున్నాము, ఆమెకు తెలియకుండా మా మర్దలకి, మేము గాగరా తీసుకున్నప్పుడు చిన్న మర్దల కింద గాగరా తీసుకున్నాం. బట్ సర్ప్రైజ్ అనేసి ఇంట్లో చెప్పారు, చెప్పొద్దు శైలుకి అనేసి. బట్ నాకు నోట్లో మాట్లాడాలి కదా, శైలు ఫోన్ చేసి నేను చెప్పేసిన, గాగరా బి తీసుకున్నాం, నో టెన్షన్. శారీ అంటే తను బి రిక్వెస్ట్ చేసింది, అక్క అందరు గాగరాలు వేసుకుంటారు కదా అంటే మనం బి వేసుకుందాం రానేసి అన్న. సో సర్ప్రైజ్ అని చెప్పారు కానీ నేను రివీల్ చేసేసిన ఫోన్ చేసి.
ఇది పింక్ కలర్ నా శారీ. మీకు ఈ శారీలో ఉన్న వీడియోస్ కూడా నేను తర్వాత వీడియోస్ నెక్స్ట్ వీడియో బై వీడియో పెడతా ఉంటా. ఇది పింక్ నాదన్నమాట. అంటే దాని మీద రేట్ అయితే 26,000 అట్లుంది. మనకి బార్గెనింగ్ అంటే మామూలుగా తెలిసిన వాళ్ళ షాపు కంచి శారీస్ అనమాట, చేతితో నేసినవి. నాకు 12,000 ఏమో పడింది, అంటే తెలిసిన వాళ్ళ త్రూ వెళ్తే తక్కువ పడింది 12,000, లేదంటే మినిమం 18 వరకు అన్నారు. సేమ్ 3 శారీస్ నాది స్కై బ్లూ కలర్, అక్కది నాది పింక్, మా మదర్ది గ్రీన్, చిన్న మదర్ది బ్లూ, కొద్ది డార్క్ బ్లూ అనమాట. తనది ఎక్కువ రేట్. సో ఇట్లా అయితే శారీస్ ఇవి పట్టు చీర అయితే కంప్లీట్ చేసినాము. ఇంటికి వచ్చినాక అని చూస్తున్నాము. ఇదైతే నేను మా మమ్మీకి తీసుకున్న శారీ, నాకు ఫుల్ నచ్చింది. అంటే నాకనే తీసుకున్నా, బట్ ఇంటికి వచ్చినాక మా మమ్మీ బాగుంది పెట్టా అంటే మా మమ్మీకి ఇచ్చిన శారీ చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే. అది ఇంతగా మేము ఇంటికి వచ్చినాక చూస్తున్నాము ఇవి ఎంత పడ్డాయి ఏంది, ఇంకా తను లెక్కలు రాసి అంటే నార్మల్గా ఏం శారీస్ ఎట్లా ఉన్నాయవన్నీ. ఇంటికి వచ్చినాక ఒకసారి కలెక్షన్ అంతా ముంగట తీసుకొని చెక్ చేస్తున్నాం అన్నమాట. నేను జ్యువెలరీ గిట్టా తీసుకున్నాను బేగం బజార్లో, బట్ అక్కడ ఫుల్ టైర్డ్ అయిపోయి వీడియోస్ అయితే తీయలేకపోయినాను. బట్ ఇంట్లో ఒకరోజు మీకు నేను ఏమేమి జ్యువెలరీ తీసుకున్నాను వేసుకుంటూ మరి, అండ్ దాని కాస్ట్ ఎంత పడ్డది, ప్రైస్ ఎంత పడ్డది, అండ్ అది ఎక్కడ తీసుకున్నా షాప్తో పాటు నేను మెన్షన్ చేసి ఇంకొక బ్లాగ్ అయితే చేశాను. ఒక్కటే వీడియోలో అన్నీ వేసింది అనుకో మీకు బి బోరింగ్ అయిపోతుంది చూడడానికి అని చెప్పేసి స్టాప్ అయిపోయాను అనమాట. నార్మల్ ఇప్పుడు శారీస్ బ్యాంగిల్స్ అంటే షాపింగ్ కొద్ది కొద్దిగా అంటే డ్రెస్సెస్ మాత్రమే పెడుతున్నాను, శారీస్ డ్రెస్సెస్ మాత్రమే. ఇట్లా ఇంటికి వచ్చినాకైతే ఒక్కసారి అన్నీ శారీస్ చూడడము చేయడము, ఎవరెవరికి ఎన్ని తీసుకున్నాము, ఇంకెన్ని తక్కువ పడుతున్నాయి అన్నీ రాసుకున్నాం అనమాట పేర్లతో పాటు. అంటే ఇంకెవరికైనా తక్కువ తీసుకున్నామని చూడండి, ఇక్కడ ట్యాగ్ కనిపిస్తుంది మీకు 26,000 ఉంది. మనకు మాత్రం చాలా అంటే చాలా తక్కువ పడ్డాయి శారీ, తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. మా అక్క చూడ ఎట్లా చూపిస్తుంది శారీ, ఇంకా పెట్టడానికి చాలా శారీస్ తీసుకున్నాము పెట్టుబోతలు, కానీ అయినా అవి మాకు సరిపోలే. అంటే లాస్ట్ వరకు ఎంతో ట్రై చేసినాము, అంటే సరిపోతే లేని అనుకున్నాం అన్నీ కానీ తీసుకున్నాం కదా. మినిమం మాకు అర్బాస్ దగ్గరనే 75,000 ఏమి అయ్యింది. ఇవి పట్టు శారీస్ కాకుండా జస్ట్ పెట్టుబోతల శారీసే. మా పట్టు శారీస్ కూడా 80,000 90,000 ఏదో అయింది, అంతే బాగానే అయింది బడ్జెట్ అయితే గట్టిగా. బ్యాంగిల్స్ కూడా ఇంకో మా ఆవిడైతే షాక్ అయిపోతుంది, ఇదేంటి ఇన్ని గణం చీరలు పట్టుకొచ్చిరు అనేసి. వాళ్ళు తెలియదు కదా ఇవన్నీ ఉంటాయని. నెక్స్ట్ వచ్చి నేను చుడీ బజార్కి వెళ్ళిన, అబ్బా అంత ఘోరంగా పిలుస్తారు అంటాడు, అంత ఘోరంగా పిలుస్తారు. బట్ పిలిచినాక అక్కడ బ్యాంగిల్స్ అయితే నాకు పెద్దగా అక్కడ మెయిన్ రోడ్ నుంచి వస్తుంది నాకు నచ్చలేదు. ఇది ఒకటి గల్లీలా డీసెంట్గా ఉంది షాప్ అని చెప్పేసి వెళ్ళిన. ఫస్ట్ అన్నీ చెక్ చేసుకున్నా, ఏవైతే నా చేయికి సూట్ అవుతాయి అని చూసిన. ఫస్ట్ ఒకసారి సెట్ వేసుకుంటే అది నాకు సూట్ కాలేదు, నాకు నచ్చలేదు, సో రిజెక్ట్ చేసేసిన. అట్లా మస్తు చెక్ చేసినాక లాస్ట్ ఫైనల్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా ఇదైతే తీసుకున్నా. అది గోల్డ్ కలర్ అంటే గ్రీన్ బ్యాంగిల్స్ జస్ట్ కల్పించింది ఆయన, నాకు 800 రూపీస్ సెట్ పడింది మొత్తం 2 హ్యాండ్స్కి. చాలా అంటే చాలా బాగుండే అనమాట, అంటే డిఫరెంట్ లుక్ అవుతుంది బ్లౌజ్ అంటే బ్యాంగిల్స్. ఏదైనా మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది కదా. సో బార్గెనింగ్ చేద్దామని అనుకుంటే మా పెద్దకుండి సడన్లీ దన్ అనేసి 800 ఫైనల్ అని చెప్పేసింది. అంతకు ముందుకు రోజు నన్ను క్లాస్ వీకింది, నువ్వు జల్లెళ్ళి ఎక్కువ రేట్లు అడిగేస్తున్నావు అందరినీ, నేను మాట్లాడతాను అంటే మా అక్క ఇంత తక్కువ అడుగుతుందో అని చెప్పి వెయిట్ చేస్తున్నా. నిన్ను మనుషులో 500 సెట్ అని అనేలోపు మా అక్క 800 అనేసి ఇక్కడ ఫిక్స్ అయిపోయినా, సారీ అన్న ఫిక్స్ అయిపోయిండు. మా అమ్మ చూడు ఉన్న దగ్గర ఉండక వీడియో తీస్తుంది. సో అక్కడైతే మేము కంప్లీట్ అయితే చేసేసామన్నమాట, అన్ని బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము. అంటే చుడీ బజార్లో జస్ట్ గోట్లు అంటారు కదా అదే సైడ్ బ్యాంగిల్స్ ఒక్కటే తీసుకున్నాం. మళ్ళీ అడిగించి బేగం బజార్ పోయి మళ్ళీ అందరికీ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ దానికి సెట్స్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చి మదీనా దగ్గర నా శారీకి మ్యాచింగ్ ఉండాలి కదా మా పాపకు అనేసి మళ్ళీ ప్యూర్ ఏమంటారు బనారస్ది క్లాత్ తీసుకున్నాను. మా మర్దల్ వాళ్ళ నా కోడలికి అండ్ నా మర్దలు ఏమో సేమ్ గ్రీన్లో, మా కోడలి పిల్లకి అది గ్రీన్లో కాంబినేషన్లో తీసుకున్నాము. ఇది వచ్చేసి గాగ్రా మదీనాలో తీసుకున్న, 7,000 పడింది నాకు గాగ్రా అయితే. అట్లా నేను మా పెద్ద మర్దలు నా చిన్న మర్దలు, ఇది చిన్న మర్దలు ప్యారెట్ అంటే పిస్తా గ్రీన్, స్కై బ్లూ వచ్చేసి మా పెద్ద మర్దలు నాది స్కై బ్లూ. సో అట్లా మ్యాచింగ్ సంబంధించిన అయితే అన్నీ కంప్లీట్గా తీసుకున్నాము.
ఇదైతే పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయినమాట. పెయింటింగ్స్ కానీ రిపేర్స్ ఇది వచ్చి ఇంట్లో మేము పసుపు పెడుతున్నాము పెళ్లి పత్రికలకి. అది వచ్చి హల్దీ ఫంక్షన్. ఇవన్నీ టోటల్ వీడియోస్ అంటే చిన్న చిన్న ఒక్కొక్కటి విడివిడిగా నేనైతే పోస్ట్ చేస్తాను. అన్నీ ఒకటి దగ్గర పోస్ట్ చేస్తే మాత్రం మీకు చాలా అంటే చాలా బోరింగ్ ఉంటుంది కాబట్టి విడివిడిగా పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను సెట్స్కి సంబంధించిన నెక్లెస్లకు సంబంధించిన వీడియో అలా చేస్తాను.